వెన్నుండి ముందుకు నడిపించాలని భావంతిగా మేము కృషి చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మండపేట వెళ్తారు. అయితే మార్గం మధ్యలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఇసుక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి ఫోనిలో అందిస్తారు. చిరంజీవి చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఆదుకోపోవడంతో కౌలు రైతులు సుమారు 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారిని గుర్తించి ఈ రోజు వారి కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇస్తూ, ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తూ కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అయితే ఆయన అభిమానులు భారీ స్థాయిలో చేరుకుని ఆయనకి గజమాల ద్వారా సత్కరించి ఘన స్వాగతం పలికారు. వేలాది మందిగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి ఆయనకి స్వాగతం పలికారు. ఈ రోజు చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి కౌలు రైతులను పట్టించుకోకపోవడంతో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే సరైన సమయానికి ధాన్యం అమ్మినా కూడా ధాన్యం డబ్బులు పడకపోవడంతో రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఇటు కోనసీమ జిల్లాలో చూసుకున్నాం క్రాప్ హాలిడే ప్రకటిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అయితే అలాంటి సమయంలో వారికి జనసేన అండగా నిలిచి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన ఉంటూ వారికి భరోసా ఇస్తుంది. రాబోయే రోజుల్లో గనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనక సీఎం అయితే గనక మా కష్టాలు తీరుతాయంటే రైతులు చెప్పడం జరిగింది. దిట్ట చిరంజీవి, అయితే పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రైతు భరోసా యాత్రకి శ్రీకారం చుట్టారు. అయితే ఈ రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు? అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఇటు కాకినాడ, అమలాపురం, తూర్పు గోదావరి మూడు జిల్లాలో కలిపి ఇటు జనసేనకు కీలకంగా సీట్లు వస్తాయనే ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇప్పటికే అధికారం వైసీపీ పార్టీ నుంచి కూడా చాలా మంది ఇటు జనసేనలో సభ్యత్వం తీసుకుని ప్రముఖ నాయకులు కూడా జనసేనలోకి రావడం జరిగింది. రానున్న రోజుల్లో ఇటు తూర్పు గోదావరి జిల్లాకి ఇటు జనసేనకు కంచుకోటగా మారి అవకాశం కూడా ఉంది. చిరంజీవి, అయితే అలానే ఇప్పటి వరకు రైతు భరోసా యాత్ర ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల స్పందన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? అయితే ప్రభుత్వం తమను పట్టించుకోకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ జనసేన పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణత్వం లేకపోయినా కూడా ప్రజల పైన ఎంతో అభిమానంతో వారిని ఆదుకోవాలి, వారికి ఆర్థికంగా నిలబడాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన సొంత వ్యక్తిగత డబ్బులతో కూడా ఈ కౌలు రైతులకి సహాయం చేయడం జరుగుతుంది. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 60 మంది కౌలు రైతులకు, అంటే ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున 60,00,000 రూపాయలు వారికి అందజేసే అవకాశం ఉంది. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.